హలో ఫ్రెండ్స్ అందరికీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ వచ్చేసి స్టోరీ అసలు ఏ విధంగా ఉంటుందంటూ చాలామంది అయితే అనుకుంటున్నారు ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అంటూ అండ్ అలాగే సాహోకి ఓజీ మూవీకి కనెక్షన్ ఉంటుంది ఇందులో వాజీ సిటీకి సంబంధించి అయితే డైరెక్టర్ సుధీత్ వచ్చేసి చూపించాడని చాలామంది అయితే అనుకుంటున్నారు కానీ ఈ స్టోరీ ఎలా ఉండబోతుందంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది దీనికి సంబంధించి స్టోరీ వచ్చేసి ముంబైలో అయితే స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్గా అయితే ఎలా మారాడు అంటూ డైరెక్టర్ సుజిత్ వచ్చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ఓజీ మూవీకి సంబంధించి ఫ్రెండ్స్ ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి అయితే కొన్ని కారణాల వల్ల ముంబైకి అయితే వస్తారు తన ఫ్యామిలీతో మొత్తం కలిసి అక్కడ నుంచి ముంబైకి వచ్చిన సమయంలో అయితే కొన్ని పెద్ద బాంబ్ అయితే జరుగుతాయి ఎందువల్ల అంటే అక్కడ చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి గ్యాంగ్స్టర్స్ మధ్య అయితే వీళ్ళైతే అక్కడ కొత్తగా వెళ్తారనమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ వచ్చేసి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏం చేస్తారు ఒక జాబ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు ముంబైలో అది అంత పెద్ద మహానగరం కాబట్టి అక్కడైతే అంత త్వరగా జాబులు దొరకవు మన పవన్ కళ్యాణ్ గారికి దాంతో ఒక టూరిస్ట్ గైడ్గా అయితే పనిచేస్తూ ఉంటారు అక్కడున్న క్వార్టర్ల నుంచి అండ్ అలాగే కొన్ని సిటీ వ్యూ పాయింట్స్ అయితే వచ్చే టూరిస్టులకి చూపిస్తూ టూరిస్ట్ గైడ్గా అయితే వర్క్ చేస్తూ ఉంటారు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ముంబైలో ముంబైలో అయితే టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చేసి ఎందుకని సడన్గా గ్యాంగ్స్టార్లా మారాడు అది వచ్చేసి ఓజీ మూవీ స్టోరీ అని చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ముంబై సిటీకి అయితే వెళ్తారు కుటుంబంతో సహా అక్కడ కొన్ని బాంబ్ బ్లాస్ట్లు అయితే అన్నమాట అండ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ముంబై సిటీకి టూరిస్ట్ గైడ్గా పనిచేస్తూ అతను వచ్చేసి ఒక పెద్ద లాగా అయితే మారుతారు మనం ట్రీజర్ చూసుకున్నట్లయితే ట్రీజర్లో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి మరాఠీ భాషలు అయితే అక్కడున్న ఒక వ్యక్తిని అయితే నరుకుతారనమాట ఈ పోలీసులు ఉండగానే పోలీస్ స్టేషన్లోనే అంత పెద్ద భయంకరంగా గ్యాంగ్స్టర్ లాగా అయితే మారారు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఓజీ సినిమాలో డైరెక్ట్ సుదీత్ వచ్చేసి చూపిస్తున్నారు గ్యాంగ్స్టర్లా మన పవన్ కళ్యాణ్ గారిని వేరే లెవెల్ అయితే ఉంది ఓజీ గ్యాంగ్స్టర్ అంటూ హ్యాంగ్రీ చీత అంటూ పవన్ కళ్యాణ్ గారిని అయితే ట్రీజర్లో వేరే లెవెల్ అయితే హైలైట్ చేశారని చెప్పాలి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వచ్చేసి ముంబై సిటీకి వచ్చి టూరిస్ట్ గైడ్గా ఉన్న వ్యక్తి గ్యాంగ్స్టర్లా ఎందుకు మారాడంటే స్టోరీ వచ్చేసి ఓజీ మూవీలో మనం చూసుకున్నట్లయితే విలన్ వచ్చేసి ఇమ్రాన్ అష్మీర్ అని చెప్పాలి అండ్ అతను క్యారెక్టర్ అయితే విలన్ క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ ఎప్పుడో చెప్పేశారు అండ్ ఇందులో అర్జున్ దాస్ గారు కూడా ఉన్నారు విలన్ క్యారెక్టర్గా విలన్ పక్కనుండే పాత్ర అనమాట మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ట్రీజర్లో అతనే ఎలివేషన్ ఇస్తాడనమాట పది ఏళ్ల క్రితం వచ్చిన తుఫాను గుర్తుంది కదా ఆ తుఫాన్ అయితే మళ్ళీ వస్తుంది అతను నరికిన నెత్తురిని ఇంతవరకు ఏ తుఫాన్ కూడా మరకలు క్లీన్ చేయలేకపోయింది మళ్ళీ అలాంటి వాడు ఆలో ఆలోచించుకోండి అంటూ వేరే లెవెల్ డైలాగ్స్ అయితే ఉంటాయి ఆ డైలాగ్స్ కూడా ఇమ్రాన్ అష్మీకి అయితే చెప్తున్నట్లయితే మనకు అనిపించింది అనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఎందుకని గ్యాంగ్స్టర్లు మారతారంటే తన ఫ్యామిలీని అయితే కొంతమంది చంపేస్తారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే టూరిస్ట్ గైడ్గా ఉన్న టైంలో కొంతమంది అయితే విలన్స్ వచ్చి చంపేస్తారన్నమాట గ్యాంగ్స్టర్స్ ఆ కేసు వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి మీద పెడతారు అతని జైల్లో కూడా వేస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కూడా చంపేస్తారనమాట విలన్స్ వచ్చేసి వీడియో కూడా మన గురించి మొత్తం తెలుసుకునేలా ఎలా ఉన్నాడు మనం చంపిన వ్యక్తుల గురించి అని చెప్పి ఫ్యామిలీని అందరిని చంపేసిన తర్వాత అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్లా మారి అక్కడ ఉన్న చిన్న చిన్న క్రి క్రిమినల్స్ అందరినీ దగ్గరికి చేర్చుకొని ఒక పెద్ద గ్రూప్లాగా అయితే ఫామ్ అవుతుంది ఓజీ అంటూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్లా ఇప్పుడు వాజీ సిటీకి అయితే లింక్ ఉంటుంది స్టోరీ వచ్చేసి వాజీ సిటీకి సంబంధించి ఇమ్రాన్ అష్మి అండ్ అలాగే దేవరాజ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సాహో మూవీలో ఉంటాడు దేవరాజ్ వీళ్ళిద్దరు వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట ఈ విధంగా అయితే స్టోరీ ఉంటుంది ఓజీ మూవీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ట్రీజర్లో కొన్ని పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే అతను గ్యాంగ్స్టర్లా మారేటప్పుడు ఏ విధంగా జరిగింది స్టోరీ అని మనకు మూవీ స్టార్ట్ అయితే మాత్రం గ్యాంగ్స్టర్ లాగా ఉన్నప్పుడే చూపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అయితే గా ఒక్కొక్కరిని వేరే లెవెల్ నరుగుతూ ఉంటారు ఆ కటానాతో అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మూవీ స్టోరీ వచ్చేసి దాని తర్వాత సాహో మూవీకి లింక్ ఉంది అంటుంటారు చాలా మంది ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే ట్రీజర్లో వాజీ సిటీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటూ వాజీ సిటీకి సంబంధించి అయితే మనకు ఒక చిన్న బోర్డ్ అయితే కనిపించింది అనమాట తన ఫ్యామిలీని ఎవరైతే చంపుతారో ఆ విలన్స్ని చంపడానికి అయితే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్లు మారుతారు ఈ స్టోరీకి సంబంధించి కొన్ని డ్రగ్స్ మాఫియా కూడా లింక్ ఉంటుంది అన్నమాట వాజీ మూవీలో అందువల్ల అయితే వాజీ సిటీకి ఇంపార్టెంట్ ట్రీజర్లో చూస్తే మనకి ఆ పేరు అయితే అనమాట వాజీ సిటీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి డ్రగ్స్ అండ్ అలాగే బాంబ్స్ గన్స్ అలాంటివి అయితే సప్లై చేస్తూ ఉంటారు వాజీ సిటీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఓజీ మూవీలో విలన్ వచ్చేసి హిమ్రాన్ అష్మి అండ్ అలాగే సాహో మూవీలో విలన్ వచ్చేసి దేవరాజ్ అనమాట అయితే అతను వాజీ సిటీ నుంచి దేవరాజ్ వచ్చేసి హిమ్రాన్ అష్మికి అయితే బాంబులు డ్రగ్స్ ఇలాంటి గన్స్ అయితే సప్లై చేస్తూ ఉంటాడు ఈ విధంగా అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక్కుంటారనమాట ఎవరైతే బొంబాయి సిటీలో బాంబు బ్లాస్ట్లు చేస్తున్నారు అండ్ అలాగే డ్రగ్స్ అమ్మి చాలా మంది అమాయక ప్రజల్ని చంపుతున్నారు అని చెప్పి తన ఫ్యామిలీని కూడా చంపుతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ విధంగా అయితే వెతుకుతూ హిమ్రానష్మిని అండ్ అలాగే ఎవరైతే ఓజీ సిటీలో డ్రగ్స్ అమ్ముతున్నారో దేవరాజ్ని ఈ విధంగా చంపాలని చెప్పి ప్లాన్ అయితే వేస్తు ఉంటారు ఒకవేళ ఉంటే మూవీకి అండ్ అలాగే ఓజీ మూవీకి అయితే లింక్ ఉంటుంది ఇదైతే నేను చెప్తున్నా స్టోరీ ఊహించుకొని రియల్గా అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ విధంగా అయితే స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే డైరెక్టర్ సుజీత్ వచ్చేసి అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే మూవీ తీస్తున్నారు మూవీ రిలీజ్ అండ్ ఓజీ మూవీలో హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహన్ ఆమె కూడా వచ్చేసి ఈ మూవీలో హీరోయిన్ యాక్ట్ చేస్తుంది తన ఫ్యామిలీ కదనమాట తన అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ అమ్మాయిని అయితే ప్రేమిస్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే టోటల్ గా గ్యాంగ్స్టర్ల మారేది తన అమ్మ నాన్ను చంపిన వాళ్ళని అండ్ అలాగే డ్రగ్స్ మాఫీ అయితే మొత్తం అంతం చేసి వాజీ సిటీకి అయితే లింక్ ఉండేది స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇదే ఓజీ ఓరి పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే వేరే లెవెల్ ఉంటుంది సాహోకి లింక్ ఉంటే ఉండొచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్